ఈరోజు పత్రికల్లో వార్తలు వచ్చినాయి. జాతీయ స్థాయిలో నయా భారత్ జాతీయ పార్టీ అనే ఒక లీకేజ్ రావడం, అది ముఖ్యమంత్రి కేసీఆర్ ద్వారా వచ్చినట్టుగానే భావించాల్సింది. అయితే ఇప్పుడే ఉన్న పార్టీలకే దిక్కు లేదు. ఇప్పుడు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఒక బీజేపీ, ఈ రెండు బలమైన పార్టీ. ఈ రెండు పార్టీలను కాకుండా ఇప్పటి వరకు ఒక ప్రాంతీయ కలగల పార్టీకి అవకాశం ఎక్కడ రాదు. ఒక ప్రాంతీయ పార్టీ సంబంధించి ఇప్పుడు ఈ యొక్క నవభారత్ పార్టీని మనం పక్కకి పెడితే, ఇప్పుడున్న ప్రాంతీయ పార్టీలలో అనేక మంది ప్రధానమంత్రులు కావాలని ప్రయత్నం చేస్తున్నా, అది ఎక్కువ కాలం కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన చరిత్ర ఉంది కాబట్టి, అది కాంగ్రెస్ సపోర్ట్ లేకుండా ఏ ప్రాంతీయ పార్టీ నుంచి ప్రధానమంత్రి కావాలన్నది అది సాధ్యమయ్యే పనిగా మొన్ననే తెలిసిపోయింది కదా. అంత ఈజీ కాదు. బీజేపీ కాంగ్రెస్ బీజేపీ కేసీఆర్ కి మాట క్రెడిబిలిటీ లేదు. ఆయన మాటని నమ్మరు. ఒకసారి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కమ్యూనిస్టులు ఉన్నారండి, మరి వాళ్ళకి సీట్లు లేకపోయినా, వాళ్ళు ప్రభుత్వాలు చేసే అవకాశాలు రాకపోయినా ప్రశ్నించే గొంత అయితే అది ఉంది కదా. కమ్యూనిస్టులు అయితే జాతీయ స్థాయిలో నాయకత్వం ఉంది కదా, ప్రశ్నించే గొంత అయితే ఉంది కదా వాళ్ళదైతే. ఒకసారి పార్లమెంట్లో ఇదే కమ్యూనిస్టుకు సంబంధించిన పార్లమెంటు సభ్యులు ఏమన్నారు, అసలు లేబర్ సెంట్రల్ మినిస్టర్ ఎవరయ్యా అసలు అని ఒక ప్రశ్న అడిగారు ఒక కమ్యూనిస్టు ఎంపీ. మొత్తము ఈ అసలు ఇన్నేళ్ళ చరిత్రలో సెంట్రల్ మినిస్టరు లేబర్ సెంట్రల్ మినిస్టరు కనబడతలేడు అని ప్రశ్నించిన పార్లమెంట్లో మొదటిసారి అంటే కేసీఆర్ గురించి. శివసేన ఉంది, శివసేన ఏజెండా వేరు. శివసేనని ఎట్లా కేసీఆర్ మాట వింటుంది? మమతా బెనర్జీ ముఖ్యమంత్రి ఇప్పుడు ఆమెదే నడుస్తుంది. ఆమె సింపుల్ ఇంట్లో ఉంటుంది, మామూలు ఇంట్లో ఉంటుంది. ఆమెకి ఏం ప్రాపర్టీ లేవు, ఏమి లేవు. మరి మన ముఖ్యమంత్రి గారు ఆయన ఉండే నివాసమే ఒక మహా ప్యాలెస్ అది. ఆమె భావాలకు ఈయన భావాలకు సూటు కాదు. శరద్ పవార్ గారు ఉన్నారు, ఆయన బాగా పండిన నాయకుడు, మంచి బిజినెస్ మ్యాన్ కూడా. ఇప్పుడు అక్కడ ములాయం సింగ్ తీసుకున్నా, ములాయం సింగ్ కొడుకుని తీసుకున్నా, లేదా మాయావతి చాలా డిఫరెంట్ మైండ్ పొలిటీషియన్. అంత ఈజీగా ఆమెకు ట్యాక్టివ్ చేయడం ఈజీ కాదు. ఆమె మైండ్ సెటప్, లేకపోతే ఆమె యొక్క పాలసీలు. అచ్చా, ఆమె దళిత జాతి కోసం పనిచేసే ఒక బ్రాండ్. ఎందుకు వ్యతిరేకం అంటున్నా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితునే ముఖ్యమంత్రి చేస్తామని అన్న కేసీఆర్ మాట మార్చుకొని తనే ముఖ్యమంత్రి అయ్యాడు. ఇలాంటివి అన్ని అనేక విషయాల్సి వస్తాయి. కాబట్టి ఏదో తెలంగాణ రాష్ట్ర విభజన దాంట్లో ముఖ్యమంత్రే మన కేసీఆర్ కీలక పాత్ర చేయడానికి వచ్చిందని చాయిస్ లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, తెలంగాణలో ఉన్న నాయకత్వమే ఢిల్లీలో కూర్చోడం వల్ల తెలంగాణ వచ్చింది. సార్ ఇక వాక్యూమ్ ఎట్లా ఉన్నదని అంటాడంటే, వేరే పార్టీ అవసరం ఎట్లా అంటాడంటే, అసలు ఆల్రెడీ 20 ఏళ్ళ నుంచి ఉన్న ప్రాంతీయ పార్టీలతోటి అయితలేదు. ఆల్రెడీ ఎన్నో ప్రాంతీయ పార్టీలతో అయితలేదు. మమతా మాయావతి గారు ఎప్పటి నుంచో ప్రధానమంత్రి కావాలనుకుంటుంది.
దాదాపుగా 20 ముఖ్యమంత్రి అయింది కానీ ప్రధానమంత్రి కావాలని అంత స్ట్రాంగ్ లీడరే కదా. కాంశీరామ్ నాయకత్వంలో ఒక వెలుగు వెలిగిన మాయావతి ఈ భారతదేశంలో మెజార్టీ ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి ఒక దళిత సామాజిక వర్గం సంబంధించిన మాయావతి ఇప్పటిదాకా అసలు ప్రధానమంత్రి కావాలనేది కలతీర మిగిలిపోయింది. అట్లా మన ముఖ్యమంత్రి గారు చిక్కడు దొరకడు ఎట్లయితుందండి ఇదంతా. కాబట్టి ప్రాంతీయ పార్టీ ప్రధానమంత్రి కావాలనుకుంటే అయ్యే అవకాశం ఉంటుంది. అట్లాగే ఇప్పుడు మన తెలంగాణ నుంచి మళ్ళా నవభారత్ కొత్త పార్టీ ఏదైతే లీకేజ్ వచ్చిందో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన లీకేజ్ నిజమైతే అది ఆయనకు ఆయన అవమానం కాక తప్పదు. అది జాతీయ స్థాయిలో కేసీఆర్ గారు జాతీయ రాజకీయాలలో మరి ఆయన ఈయన యొక్క అంటే ముఖ్యమంత్రి ఉన్న కేసీఆర్ గారి యొక్క తీరు అంటే ఆయన పొలిటికల్ యాక్టివిటీ సూట్ కాదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి మరి కేసీఆర్ గారికి ఏంటి నాలుగు కోటల మధ్యలో కూర్చొని కంప్యూటర్ ముందు కూర్చొని వ్యూహ రచనలు చేస్తూ నడిపిస్తారు. ఇది అట్లా కాదు, ఇది అనే అసలు పబ్లిక్ ఫీల్డ్లో పోవాలి,